వన్స్ మోర్ చూసేద్దామా. నా పేరు చైతన్య. ముద్దుగా అందరూ చైతు అంటారు. దేన్నైనా పాజిటివ్గా తీసుకునే సాఫ్ట్ క్యాండిడేట్ని. మనం లైఫ్లో ప్రేమించే ప్రతి దాని మనకు ఒక కష్టం ఉంటుంది. అది మనం తట్టుకోగలిగితే లైఫ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అలా అని దేవుడు నా లైఫ్ని మాత్రం స్మూత్గా పోనివ్వడు కదా. ఏదో లింకులు కల్పగా చంపేస్తాను నిన్ను. పుట్టినప్పుడు ఒకరిని డాడీ రూపంలో, ప్రేమించడానికి ఒకరిని అను రూపంలో, పెళ్లి జరగడానికి అత్త రూపంలో ఇంకొకరినిచ్చి గట్టిగా తొక్కేశాడు. మీలో పుచ్చకాయ అంత ప్రేమ ఉందా? ఇంత అంత అని ఒక కాయ సైజులో చెప్పలేంచాలి. ఇప్పుడు ఆవకాయని అన్నంలో కలుపుకొని తినాలి కానీ ఎర్రగా ఉందని మొహానికి పులుముకు పొడిచారు. మాణికం, నీకు మంచి సంబంధం చూశాను. పాప, నీ గురించి అమ్మ చెప్పేది. మంట తగ్గిందా మాణిక్యం? ఏం చెప్పమంటావమ్మా, నా బాధ వర్ణన లేదు. నాలాగా నీకు ఈగో ఎక్కువ అని విన్నాను. దాని దమ్మేంటో చూడాలను. ఆవిడకుండేది ఆవిడకుంటే నాకుండేది నాకు ఉంటుంది. పొగర్తో సాధించలేని ఎన్నో విషయాలు ప్రేమతో సాధించచ్చు కదా మ్యామ్. ఇలాంటి వాట్సాప్ మెసేజ్లు సాయిబాబు ఫోటో పెట్టి గుడ్ మార్నింగ్ చెప్పడానికి బాగుంటుంది. ఈ తల్లి కూతుల మధ్య మీరు మీ ప్రేమ నలిగిపోవడం ఖాయం. డాడీ స్కీమ్ వర్కౌట్ అయినట్టుంది. మేడం మన ట్రాక్లోకి వచ్చేసింది. దట్ వాజ్ సూపర్ 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 ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కంప్లీట్ అయింది పిక్చర్. అఖిల్ గారికి స్వాగతం, సుస్వాగతం. వావ్, ఇది బాగుందమ్మా. 1, 2, 3 ఆ పక్కన మా న్యాచురల్ స్టార్. సో దిస్ కంప్లీట్స్ ద పిక్చర్. అండ్ ఈరోజు కార్యక్రమంలో ట్రైలర్ మనం చూసేసాం. మారుతి గారి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నాగ చైతన్య గారి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రమ్యకృష్ణ గారి పెర్ఫార్మెన్స్లో ఆవిడని అక్కడ నిలబెడితే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అన్నీ కలగలిపి మ్యాచ్ చేసినటువంటి ఈ థియేట్రికల్ ట్రైలర్ మనం చూసాం. సెప్టెంబర్ 13 సినిమా మీ ముందుకు రాబోతోంది. డెఫినెట్లీ ఆదరించండి. దిస్ ఇస్ సెలెబ్ కనెక్ట్. సమర్పిస్తోంది శైలజారెడ్డి అల్లుడు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై బిగ్సి అసోసియేట్ స్పాన్సర్స్ రాధా టీఎంటీ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ శ్రీమిత్ర టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్. లైవ్గా చూస్తున్నారు TV5లో అండ్ జీ సినిమాలు ఛానల్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో కూడా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇందాకటి నుంచి మనం శైలజారెడ్డి అల్లుడు అన్న మాట వినగానే ఒక ట్రాక్ వింటున్నా, శైలజారెడ్డి అల్లుడు సూడే అన్న పాట. సూపర్ డూపర్ హిట్ ట్రాక్ని ఈ పాట పాడిన గాయని మంగ్లీ. మనందరికీ ఒక పాపులర్గా పరిచయం అయిపోయినటువంటి యాంకర్ మంగ్లీ ఈ పాటని గాయనిగా పాడేసేశారు. సో లెట్ మీ వెల్కమ్ మంగ్లీ టు పర్ఫార్మ్ ద సాంగ్ లైవ్ ఆన్ ద స్టేజ్. మంగ్లీ 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 హాజరే. అక్కినేని ఫ్యాన్స్ అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. మంచిగున్నారు అందరూ? సో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కదా, ఏమంటారు మన భాషలో చెప్పాలంటే, విడుదల ముందు కార్యక్రమానికి వచ్చినటువంటి మీకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజంగా నేను తెలంగాణలో పాడినటువంటి అన్ని పాటలు ఒక ఎత్తు అయితే ఈ పాట ఇంకో ఎత్తు. నన్ను చాలా నా కెరియర్కి ప్లస్ అయినటువంటి పాట ఈ పాట. నాకు మంచి అవకాశం ఇచ్చారు మారుతి సార్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ అన్న, థ్యాంక్ యూ అన్న. అండ్ ఇంకో విషయానికి వస్తే, రమ్యకృష్ణ గారు వెళ్ళిపోయారా? మేడం మీకు నేను పెద్ద పెద్ద ఫ్యాన్ మేడం. మీ నీలాంబరి సినిమాకి అండ్ నరసింహ సినిమాకి చాలా పెద్ద ఫ్యాన్. నిజంగా చాలా సంతోషంగా ఉండి. అండ్ నాని అన్న నమస్కారం. అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ నాగ చైతన్య అని ఎక్కడ ఉన్నారు అన్న, నమస్కారం మీకు. అండ్ సార్ లాస్ట్గా మీ దగ్గరికే వస్తున్నా, మీకు దండాలు దండాలు దండాలు. మంచిగున్నారా సార్? సూపరా? ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు సార్ మీరు ఇట్లా? సార్ ఏమన్నానా, ఈక్వల్ టు నాగ చైతన్య గారు. అండ్
అఖిల్ అన్న నమస్కారం మీకు. అండ్ ప్రతి ఒక్కరికి పెద్దవాళ్ళందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు. నరేష్ సార్ నమస్కారం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్. పాడుకుందాం ఆ పాట. విన్నారా అందరూ? శైలజ రెడ్డి అల్లుడు విన్నారా? అంతేనా? ఒక్కసారి గట్టిగా ఓయేసుకుంటే పాడేసుకుందాం. చలో మరి. झम झम बल बरी जातर जूडे पंचिक बंबली पोते याडे प्रेमा पंतम नडु मन वीडे नलिगी पोतुंडे इपोरडु हल्वा आयतुंडे तिप्पलु मस्तुगा वड्डा कोप्पुलु रंडो कलववु बिड्डा इंतटि कष्टं पडक ढिल्लिकि राजव अच्चुर कोडक शैलज रेड्डी अल्लुडु जूडे చెక్ ఎస్. నా మైక్ బంద్ చేస్తున్నది మంచిలే, మంచిగా వాడిన వచ్చలే. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్, శైలజ రెడ్డి అల్లుడు మూవీ చూడండి. 13వ తారీఖున విడుదలవుతుంది. తప్పకుండా మీరు చూసి విజయంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. ఒక్కసారి కాసర్ల శ్యామన్న ఎక్కడున్నాడో, ఇంత మంచి లిరిక్స్ రాసిండు, ఒక్కసారి వేదిక మీదకి రావాలన్న మీరు ప్లీజ్ శ్యామన్న. అద్భుతం శైలజ రెడ్డి అల్లుడు చిత్రం పాటలో ఈ టైటిల్ ట్రాక్ ని రాసిన లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ గారు, నమస్తే, వెల్కమ్ అండి. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. అటు చూస్తే బ్యూటీకి కోపమా, ఎటు చూస్తే అత్త కోపమా? మంచిగా రాసిన అత్త అల్లుడు మధ్య ఏమని ఇట్లాంటి జరిగిందా శ్యామన్న? అందరికి నమస్తే అండి. అక్కడే ఫ్యాన్స్ అందరికి హాయ్. శైలజ రెడ్డి అల్లుడు చూడే ఈ టైటిల్ ట్రాక్ రాయడం చాలా సంతోషంగా ఉంది. మారుతి గారి మొట్టమొదటి సినిమా ఈ రోజుల్లో దగ్గర నుండి ఈ రోజు వరకు నన్ను అద్భుతంగా తనతో పాటు నడిపిస్తున్నారు. నా పాటల ప్రయాణానికి మంచి బాట వేసినటువంటి మారుతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మారుతి గారి కాంబినేషన్లో వచ్చిన నా ప్రతి పాట హిట్టే. ఆ విధంగా కుదిరింది. ఈ సినిమాకి
రాయడం చాలా సంతోషంగా ఉంది. అంతే అద్భుతంగా పాండిరెడ్డి బంగ్లీకి ప్రత్యేక ధన్యవాదాలు. రమ్య మ్యామ్, మీకు పెద్ద ఫ్యాన్ని. బాబు ఫంక్షన్కి, దీపావళికి స్కూల్లో డాన్స్ ప్రోగ్రామ్ కూడా చేపించారు అప్పుడు. నేను కృష్ణవంశీ గారి మూవీస్లో రెగ్యులర్గా రాసి ఉన్నాను. మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. చివరిగా ఒక మాట, చైతన్య గారు, తాతగారు దేవదాసు, నాన్నగారు రామదాసు, మీరేమో ప్రేమదాసు. ఎవరి ప్రేమదాసు? అభిమానుల ప్రేమదాసు, సమంత ప్రేమదాసు. అట్లాగే మీ తమ్ముడు మా అందరి అభిమాన దాసుడు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంటుకుపోతే ఆంటీకి కోపం, బిగుసుకుపోతే బ్యూటీకి కోపం, సన్నిన్లానే శాండ్విచ్ పాపం, ఇరుక్కపోయిండే ఈ పోరడు మిషిన్ల చెరుకైండే, శైలజ రెడ్డి అల్లుడు చూడే. ఈ పండగకి వస్తున్నాడు, పండగ చేసుకుందాం, రండి. థ్యాంక్ యూ మంగ్లీ అండ్ థ్యాంక్ యూ శ్యామ్ గారు, వండర్ఫుల్. సో గోపి సుందర్ గారు వచ్చేసారు, వండర్ఫుల్ సార్, వెల్కమ్ వన్స్ అగైన్. రాకింగ్ అద్భుతమైన పాటలు వినేస్తూ ఉన్నాం. ఇప్పుడు మా న్యాచురల్ స్టార్ నాని గారిని వేదికపైకి పిలిచి, ఆ ఉప్పునేంటి, ఈ తుఫాన్ ఏంటి, వేదికపైకి వచ్చేసినటువంటి న్యాచురల్ తుఫాను నాని ఎక్స్ప్రెస్కి స్వాగతం. సుస్వాగతం నాని గారిని స్వాగతించాల్సిందిగా, లెట్ మీ వెల్కమ్ శ్రీ నాగవంశీ గారిని అండ్ పిడివి ప్రసాద్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగానే చెప్పేస్తూ నాని గారికి, నాని గారికి ఒక బాధ్యత అప్పచెప్తాను. ఈ పాటని మీరు రిలీజ్ చేసి చూపిస్తారు, కానీ అంతకంటే ముందు ఇక్కడున్న తమ్ముళ్ళ గురించి కొంచెం మాట్లాడతారు. ఎస్, అందరికీ నమస్కారం. అక్క ఎలా ఉన్నారు? ఫస్ట్ ధన్యాల ఉంది. థ్యాంక్ యూ సో మచ్ నాని, షీస్ క్యూట్ అండ్ స్వీట్. ఈరోజు ఈ ఫంక్షన్కి రావడానికి ముఖ్యమైన కారణం అటు మారుతి గారు, వంశీ, ఇంకా టీం అందరూ. అయితే రెండో కారణం ఒకటి ఉంది, అదేంటంటే నాగార్జున గారితో షూటింగ్ అయిపోయింది నాకు, మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటానో తెలీదు. సో దాసు వాజ్ మిస్సింగ్ దేవా, సో పనిలో పని ఆయన కూడా చూసినట్టుంటుందని వచ్చాను ఈరోజు. అండ్ వన్ మోర్, అంటే కమింగ్ బ్యాక్ టు ద సినిమా, థ్యాంక్ యూ కమింగ్ బ్యాక్ టు ద ఫిల్మ్. నా మాటలు మీకు వినబడుతున్నాయా? మీరైతే నాకు థ్యాంక్ యూ. మారుతి గారు నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ కలిసి పనిచేయడానికి, ఎందుకంటే నేను ఏ సినిమాకి అంతగా ఎంజాయ్ చేస్తుంటాను. ఐఎమ్ యాక్చువల్లీ జెలస్ ఆఫ్ చైతన్య. ఐ నో హౌ మచ్ ఎంత ఎంజాయ్ చేస్తుంటాడో నేను ఊహించుకోగలను, ఎందుకంటే సాధారణంగా ఎప్పుడైనా బాగా వర్క్ స్ట్రెస్ పెరిగిపోయినప్పుడు మారుతి గారు వచ్చి సరదాగా 2-3 ఐడియాలు చెప్పారంటే ఆ స్ట్రెస్ అంతా దూరం అయిపోతుంది. అంత ఎంటర్టైనింగ్ పర్సన్ ఆయన. అదే ఆయన ఒక 6-9 ఒక సినిమా మీద కష్టపడ్డాడంటే ఆ సినిమా ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. థ్యాంక్స్ రా బాబు, థ్యాంక్ యూ. నా క్లాస్మేట్ తను, ఈ సినిమా ప్రొడ్యూసర్. రీసెంట్గానే రీయూనియన్లో తెలిసింది తను నా క్లాస్మేట్ అని. చిన్నప్పుడు బాగా స్మార్ట్గా ఉండేవాడు, ఇప్పుడు కొంచెం అంకుల్లా తయారయ్యాడు. సో గుర్తుపట్టలేకపోయాను చూసిన వెంటనే. అండ్ చైతన్య, ఆల్మోస్ట్ ఇంచుమించు ఒకేసారి కెరీర్లు స్టార్ట్ అయినాయి. 1 సంవత్సరం జూనియర్ నాకు ఇండస్ట్రీలో. అండ్ అదేంటో విచిత్రంగా ఇంతకుముందు జనరేషన్లో బెస్ట్ సాంగ్స్ అన్నీ నాగార్జున గారికి పడితే, నెక్స్ట్ మా జనరేషన్లో బెస్ట్ సాంగ్స్ అన్నీ చైతన్యకి పడినాయి. ఆ ఫ్యామిలీకి అలా మంచి పాటలన్నీ రాసి పెట్టున్నట్టున్నాయి. అండ్ ఈరోజు శైలజ రెడ్డి గారి అల్లుడు సినిమాలో సాంగ్స్ కూడా అన్నీ అదిరిపోయినాయి. సో అగైన్ కంగ్రాచులేషన్స్ చైతన్య. అండ్ ద ట్రైలర్ లుక్స్ వెరీ ప్రామిసింగ్. రీసెంట్గా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు నేను ట్రైలర్ చూసిన వెంటనే నాగార్జున గారు నేను పక్క పక్కనే షూటింగ్లో ఉన్నాం.
సార్ ట్రైలర్ చూశాను బాగుంది అని నాగార్జున గారికి చెప్పాను. నాగార్జున గారు ఇమీడియట్గా అన్న మాట ఏంటంటే కొంచెం అల్లరల్లుడు లాంటి సినిమా నాని అన్నారు. చాలు చాలు అని చెప్పా. అల్లరల్లుడు లాంటి సినిమా అన్నారంటే ఇది ఎంత ఎంటర్టైన్మెంట్, ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద రిలీజ్. అట్ ద సేమ్ టైమ్ అను మా మజ్ను సినిమాతో ఇంట్రడ్యూస్ అయింది అండ్ డెఫినెట్గా తన లిస్ట్లో ఇంకొక సూపర్ హిట్ సినిమా యాడ్ అవుతుందన్న నమ్మకం నాకుంది. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ, గోపి సుందర్ గారికి, నాకు ఆయనది మూడు సినిమాల హిట్ కాంబినేషన్. సో చైతన్యాది తన హిట్ కాంబినేషన్ కూడా ఈ సినిమాతో హ్యాట్రిక్ స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టు ద రెస్ట్ ఆఫ్ ద టీమ్, చిన్నబాబు గారికి, ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా నాతో పాటు బల్లెపల్లిలో యాక్ట్ చేశారు, అండ్ ఈ సినిమా కెమెరామ్యాన్ నిజార్. సో అందరికీ కూడా విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి, వినాయక చవితిని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి సక్సెస్తో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఆడియో ఫంక్షన్లో చామ ఏమైనా ఉంది, మ్యాజిక్ అంటే అది మీ ఎనర్జీయే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. బాయ్. That's natural star నాని గారు పాట చూపించకుండా వెళ్ళిపోతే బాగోదు. Yes. గోల్డ్ రంగు పిల్ల. గోల్డ్ రంగు పిల్ల. గోల్డ్ రంగు పిల్ల సాంగ్ లాంచ్ ప్లీజ్. పూరి పూరి సత్య భమా దుమ్ము దుల్పి వెళ్ళనంట విచకున్న మాట వచ్చి గుచ్చెనంట కిట్టమూర్తికి ఇంకా మొదలు కొంటే తంట గోల్డ్ రంగు పిల్ల గుండె దోచుకుంది ఇలా సౌండే చెయ్యకుండా అడుగు పెట్టి వచ్చనిలా హే పిల్ల వెళ్ళిపోకే అల్లా ఈవేళ చెయ్యమంది గోలా ఆ బంగారు చేపల్లె బయ్యారం వంపేసి జారితే ఎల్లా మాట వినవే పిల్ల చూపావే ప్రేమ చాలా మరి ఇంతలోనే నీకి అలకేలా మాట వినవే పిల్ల చేస్తావే అంత గోలా మరి ఇంతలోనే నీకి తగువేలా పూరి పూరి సత్య భామా దుమ్ము దులిపి వెళ్ళనంట విచుకున్న మాట వచ్చి గుచ్చెనంట కిట్టమూర్తికి ఇంకా మొదలు కొంటే తంట గోల్డ్ రంగు పిల్ల గుండె దోచుకుంది ఇలా సౌండే చెయ్యకుండా అడుగు పెట్టి వచ్చనిలా హే పిల్ల వెళ్ళిపోకే అల్లా ఈవేళ చెయ్యమంది గోలా ఆ బంగారు చేపల్లె బయ్యారం వంపేసి జారితే ఎల్లా మాట వినవే పిల్ల చూపావే ప్రేమ చాలా మరి ఇంతలోనే నీకి అలకేలా మాట వినవే పిల్ల చేస్తావే అంత గోలా